टीपीसीसी चीफ का एंपी रेवंत रेड्डी రావడంతో తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్ లో కొత్త జోష్ కనిపిస్తుంది. ఈ జోష్ ను ఇలానే కంటిన్యూ చేయడానికి పక్క ప్రణాళికతో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనట్లు సమాచారం. ఇక తెలంగాణలోని 33 జిల్లాలను మొత్తం చుట్టేలా పాదయాత్రను ప్లాన్ చేస్తున్నారట. ఇక రేవంత్ పాదయాత్రతో కాంగ్రెస్ ను బలపడుతుందా లేక రేవంత్ తన సొంత ఇమేజ్ ను పెంచుకొనున్నారా? రేవంత్ పిసిసి చీఫ్ గా ప్రమాణం చేసిన రోజున సంచలన ప్రకటన చేయనున్నారా? వాట్స్ ది స్టోరీ? రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడంపై ఆలోచిస్తున్నారు. నేతలతో సమావేశాలు, క్యాడర్ మంతనాలు అందరినీ కలుపుకొని పోతున్నారు. అధ్యక్ష పగ్గాలు స్వీకరించకముందే బిజీగా మారారు. జూలై 7వ తేదీన రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ పగ్గాలు చేపడతారు. అయితే ఆ తర్వాత పాదయాత్ర చేస్తారని తెలుస్తోంది. దీనిపై అధికార ప్రకటన రాకపోయినా జూలై 2వ వీక్ నుంచి పాదయాత్ర ఉంటుందట. మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన ప్రమాణ స్వీకరణ రోజునే సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయట. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అధికార పార్టీ అవకతవకలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా పాదయాత్ర సాగనున్నట్లు పార్టీ వర్గాల టాక్. ఓ పక్క అందరినీ కలుపుకొని వెళ్తానని చెబుతూనే వైరి పక్షాలకు గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. టీఆర్ఎస్ బీజేపీని ఒకే ఘాటన కట్టేస్తూ రెండింటిని ఇరుకున పెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు రేవంత్ రెడ్డి. గతంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపడతానంటే కొంతమంది సీనియర్లు అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డి ఏ హోదాలో తమ ప్రాంతంలో యాత్ర చేస్తారంటూ ప్రశ్నించారు. అయితే ఇప్పుడు ఆయన పీసీసీ అధ్యక్షుడు హోదాలో రాష్ట్రంలో పర్యటించాలనుకుంటున్నారు. కాంగ్రెస్ శ్రేణుల్ని పునరేకీకరణ చేస్తామంటున్నారు. ఇక వాస్తవానికి బీజేపీ కంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే బలంగా ఉంది. తెలంగాణ ఏర్పాటుకి కాంగ్రెస్ పార్టీయే ప్రధాన కారణం అన్న సింపతి కూడా ఉంది. అయితే 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేందుకు కృషి చేస్తోంది. ఆ క్రమంలో సీనియర్ కాంగ్రెస్ నేతల్ని తమ వైపు తిప్పుకుంది. ఒక్కొక్కరే హస్తం పార్టీని వీడుతున్నా కొంతమంది లాయలిస్టులు మాత్రం గాంధీ కుటుంబంపైనే నమ్మకం పెట్టుకుని ఉన్నారు. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్ష పదవికి జరిగిన రేస్లో సీనియర్లని కాదని, కాంగ్రెస్తో ఆయా నాయకులకు ఉన్న అనుబంధాన్ని కాదని టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి అధిష్టానం గుర్తింపు ఇచ్చింది. దీంతో చాలా మంది నాయకులు హర్ట్ అయ్యారు. వీరందరినీ కలుపుకొని వెళ్లడం, గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ను కలవడం రేవంత్ రెడ్డి ప్రధాన కర్తవ్యం. వరుసగా ఉప ఎన్నికల్లో ఎదురవుతున్న ఓటములకి కూడా ఆయన అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. హుజరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 2వ స్థానాన్ని నిలుపుకోగలిగితే రేవంత్ రెడ్డికి అదే మొదటి విజయం అవుతుంది. మరోవైపు రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలు పెడితే ఖచ్చితంగా కాంగ్రెస్ క్యాడర్లో కొత్త జోష్ వస్తుందనడంలో ఎలాంటి డౌటు లేదు. ఇష్టం లేకపోయినా సరే ఆయనతో సీనియర్ నేతలు కలిసి నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక రకంగా సీనియర్లు ఏ గట్టునుండాలో తేల్చుకోవాల్సిన సందర్భం వస్తుంది. ప్రస్తుతానికి తెలంగాణలో 2వ పవర్ సెంటర్ ఎవరూ లేరు. కాబట్టి రేవంత్ నాయకత్వాన్ని అందరూ ఒప్పుకోవాల్సిందే. తన యాత్రతో స్థానిక కాంగ్రెస్ శ్రేణుల్లో ధైర్యం నింపగలిగితే టీఆర్ఎస్ బీజేపీ రెండింటికి రేవంత్ రెడ్డి గట్టిదెబ్బ కొట్టినట్టే. రేవంత్ పాదయాత్రతో అటు షర్మిల పార్టీకి కూడా తీరని నష్టం కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇతర పార్టీలో ఉన్న తమ సామాజిక వర్గ నేతల్ని, వైఎస్ఆర్ అభిమానుల్ని ఒకే చోటుకు చేర్చడానికి షర్మిల ప్రయత్నిస్తున్నారు. రేవంత్ పాదయాత్ర చేసి అందరిలో భరోసా నింపగలిగితే ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలంతా కాంగ్రెస్ ని వీడి బయటకు రాకపోవచ్చు.